ए कौन है रे तू बसरा लुच्चा <स्थारे> హే గైస్ నమస్తే సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్ స్పెషల్ ఎందుకంటే గైస్ ఈ వీడియో నాకు కంప్లీట్ త్రీ డేస్ పట్టింది గైస్ ఎందుకంటే కంటెంట్ సర్చింగ్ ఒక రోజు అండ్ ఇంకా టూ డేస్ అమ్మ ఈ వీడియో మొత్తం కంప్లీట్ చేయడానికి పట్టింది సో గైస్ మీరైతే అర్థం చేసుకోండి అండ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి అండ్ గైస్ ఇది వచ్చేసి అపిలపాతం మూమెంట్ అన్నమాట మీరైతే స్క్రీన్ పైన చూస్తున్నారు కదా సో అపిలపాతం ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాడో కంప్లీట్ అన్ని వీడియోస్లో ఈ మూమెంట్ అనేది ఉంటుంది అండ్ ఇది ఒక ఇది వచ్చేసి యూనిక్ ట్రిక్ గైస్ యూనిక్ అనమాట సో అపిలపాత ఒక్కడే చాలా ఆల్మోస్ట్ ఎక్కువ యూజ్ అంటే అప్పలాపాతోనే సో అప్పలాపాతోనే ఈ ట్రిక్ అయితే రివీల్ చేసినాడు సో గైస్ మీరైతే చూడొచ్చు అప్పలపాత అయితే మూవ్మెంట్ చేస్తున్నాడు అండ్ ఒక్క బుల్లెట్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు సో ఎప్పుడైతే మూవ్మెంట్ ఆపేసినాడు సో గైస్ ఇప్పుడైతే క్లియర్గా స్లో మోషన్లో చూడండి సో ఎప్పుడైతే మూవ్మెంట్ ఆపేసినాడు సో జంప్ తీసుకున్నాడు కదా సో ఆ టైంలో మనకి హెడ్షాట్ అనేది పడిపోయింది అప్లపాతకి సో ఇదాన్ని బట్టి వచ్చేసి విషయం సో గైస్ ఇప్పుడైతే ఎమీ అయితే సేమ్ అదే మూమెంట్ చేసినాడు చూడడానికి అయితే అట్లా కనిపిస్తుంది సో అప్లపాత అయితే షూట్ చేస్తున్నాడు సో ఫైర్ చేస్తున్నాడు కానీ ఒక బుల్లెట్ కనెక్ట్ అవుతుంది ఇది వచ్చేసి గైస్ ఈ ట్రిక్ ఒక స్పెషాలిటీ సో మీకైతే అర్థమైంది అనుకుంటా సో ఇప్పుడు కూడా చూడవచ్చు గైస్ మళ్ళీ ఎనిమీని అయితే ఆ మూమెంట్ చేయమని అయితే చెప్తున్నాడు సో ఎనిమి మూమెంట్ అయితే వేస్తున్నాడు సో చేస్తుంటే ఒక్క కూడా కనెక్ట్ అవ్వట్లేదు సో కనెక్ట్ అయినా అది బాడీ కనెక్ట్ అవుతుంది అంటే బాడీ కనెక్ట్ అవ్వడానికి చాలా ఇంపాసిబుల్ అనమాట సో మీరైతే ఒకసారి చూసుకోవచ్చు గైస్ అందుకోసం ఈ ట్రిక్ అనేది చాలా స్పెషల్ అనమాట సో గైస్ ఈ ట్రిక్ ఎట్లా వేయాలంటే మీకైతే ఇప్పుడు వచ్చేసి వీడియోలో అయితే చెప్తాను అండ్ ఈ ట్రిక్ ఎందుకు యూజ్ చేయాలంటే గైస్ మనకు వచ్చేసి ఇట్లా ఫేక్ ట్రిక్ ఉంటుంది ఫేక్ ఇన్స్టాంట్ ట్రిక్ అని చెప్పేసి అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ ఏంటంటే రషింగ్ స్టైల్ ఉంటుంది ఇంకొకటి అపిలపాతో ట్రిక్ అనమాట సో గైస్ ఈ ట్రిక్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి క్రౌచ్ అండ్ స్ప్రింట్ అయితే యూజ్ చేయాలి సో ఫస్ట్ వచ్చేసి స్లోగా వేయడం తన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఫాస్ట్గా చేయాలన్నమాట సో క్రౌచ్ స్ప్రింట్ క్రౌచ్ స్ప్రింట్ క్రౌడ్స్ స్ప్రింట్ సో సో ఇదనమాట రిపీట్ రిపీట్ చేస్తుండాలి సో ఇప్పుడైతే చూడండి గాస్ క్రౌచ్ స్ప్రింట్ అయితే చేస్తున్నాం కదా మనం సో ఫస్ట్ వచ్చేసి స్లోగా వేయండి గైస్ ఓన్లీ టూ బటన్స్ అయితే యూజ్ చేయండి సో క్రౌచ్ అండ్ స్ప్రింట్ అనమాట సో ఎప్పుడైతే ట్రిక్ అయితే వస్తుందో దాని తర్వాత ఏం చేస్తారంటే గైస్ ఫస్ట్ అయితే క్రాస్ చేయాలి క్రాస్ చేసి దీంట్లో డైరెక్షన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి సో క్రాస్ చేసినా డైరెక్షన్ చేంజ్ చేసిన వన్ ఎయిటీ డిగ్రీ మళ్ళీ క్రౌజ్ చేసిన వన్ ఎయిటీ డిగ్రీ సో వన్ ఎయిటీ డిగ్రీ అనే అవసరం లేదు బట్ ఎనిమిది సైడ్ అనేది మన ఫేస్ అనేది ఎనిమిది సైడ్ గైస్ సో ఇది ఒకటి వచ్చి మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే సో ఇంకా ఫాస్ట్ కేసు అయితే మనకైతే ట్రిక్ అయితే ఇట్లా కనిపిస్తుంది ఎనిమిది సైడ్ ఫేస్ ఎందుకు ఎట్టు అంటున్నా అంటే షాట్ అనేది మనకి పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో అందుకోసమే మనం ఎమీకి ఆపోజిట్ డైరెక్షన్ కానీ లెఫ్ట్ ఆర్ రైట్ అనేది చేస్తూ ఉండాలి ఇది సో గైస్ ఇది వచ్చేసి మూమెంట్ సో ఇట్లు ఉంటానమాట మూమెంట్ ట్రిక్ వచ్చేసి అండ్ ప్రాక్టీస్ అయితే కావాలి కానీ చాలా ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ కావాలి సో మనం ఇది వచ్చేసి చాలా స్లో చేసాం అనుకోండి ఈజీగా షాట్ పడుతుంది ఎందుకంటే మనం క్రౌచ్ పొజిషన్లో కానీ లేదంటే స్టాండింగ్ పొజిషన్లో కానీ స్టక్ అయి ఉంటాం కాబట్టి రషింగ్ స్టైల్ సో గైస్ రషింగ్ స్టైల్ అనగానే అప్పలపాత వచ్చేసి ఒక యూనిక్ రషింగ్ స్టైల్ అయితుంది సో ఇప్పుడైతే చూడండి గైస్ ఇప్పుడు అప్పలపాత అయితే రష్ చేసేస్తాడు రష్ చేసేసి వంటాప్ అయితే కొట్టేస్తాడు సో ఇక రష్ చేసే గ్యాప్లో మనకు ఒకసారి క్రౌచ్ అయితే మనకు అయితే అనిపిస్తుంది కదా సో అది వచ్చేసి అదే మూమెంట్ అనమాట సో గైస్ ఇప్పుడు చూడండి అపిలపాత అయితే రష్ చేసినాడు రష్ చేసిన తర్వాత అక్కడ ఒకసారి క్రౌచ్ చేసి జాయిస్టిక్ లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తాడు సో క్రౌచ్ అండ్ లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసేసి వంటాప్ అయితే కొట్టేసినాడు సో ఇది వచ్చేసి గైస్ ఇది వచ్చేసి ఓపి ట్రిక్ అనమాట సో గైస్ ఇక్కడ చూడండి ఎనిమిది వచ్చేసి సేమ్ ట్రిక్ యూజ్ చేస్తున్నాడు అండ్ అపులపాత్ ఒక రిటర్న్లో వంట పడింది అండ్ అపలపాతో బుల్లెట్ అనేది కనెక్ట్ అవ్వలేదు సో గైస్ ఇక్కడ స్లో లో చూడండి సో లెఫ్ట్ సైడ్ వచ్చినాడు క్రౌచ్ చేసి అండ్ జాయింట్ స్టిక్ యూజ్ చేసినాడు అండ్ ఇక్కడ అపలపాతో బుల్లెట్ అనేది కనెక్ట్ అవ్వలేదు సో కదా ఇది వచ్చి మైండ్లో పెట్టుకోండి సో ఇది వచ్చేసి రచింగ్ స్టైల్ సో దీన్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే గైస్ మీరు అయితే క్లియర్గా చూడండి ఫస్ట్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ అయితే తెలుదాం కదా సో ఫస్ట్ వచ్చేసి స్ప్రింట్ చేయాలి అండ్ క్రౌచ్ మళ్ళీ డబల్ టైప్ చేయాలన్నమాట క్రౌచ్ పైన తన తర్వాత జాయిస్టిక్ అనేది లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి సింపుల్ అనమాట సో గైస్ మళ్ళీ ఒకసారి చూద్దాం ఎందుకంటే గైస్ ఇది వచ్చేసి మెయిన్ రషింగ్ అనమాట ఎనిమిది ఎట్ సైడ్ ఉన్నాడు అట్ సైడ్ రష్ చేయాలి సో ఫస్ట్ వచ్చేసి స్ప్రింట్ అయితే నొక్కాలి స్ప్రింట్ నొక్కిన తర్వాత క్రౌచ్ టూ టైమ్స్ స్టాప్ చేయాలి ఎందుకంటే క్రౌచ్ అయ్యి స్టాండ్ అవ్వాలి దాని తర్వాత జాయిస్టిక్ సో ఇట్లా డ్రాక్ చేసిన తర్వాత మనం అనేది వెపన్ చేతిలోకి తీసుకోవడం కూడా తీసుకోవాలి గైస్ ఇదే స్టెప్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి వెపన్ తీసుకోవడం అనేది సో గైస్ వెపన్ స్విచ్ అనేది ఇంక్లూడ్ చేసాం సో ఇప్పుడైతే చూడొచ్చు గైస్ మీరు ఏంటంటే సేమ్ అదే స్టెప్ టూ అనమాట వెపన్ స్విచ్ అనేది ఇంక్లూడ్ చేయాలన్నమాట సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే గైస్ ఫైర్ అనేది ఇంక్లూడ్ చేయాలి సో వెపన్ స్విచ్ తర్వాత ఫైర్ సో ఇప్పుడైతే స్లో మోషన్ చూడండి గాస్ కంప్లీట్ ట్రిక్ సో కంప్లీట్ ట్రిక్ చూద్దాం ఒకసారి అండ్ ఇప్పుడైతే స్ప్రింట్ దాని తర్వాత క్రౌచ్ దాని తర్వాత స్టిక్ దాని తర్వాత వెపన్ స్విచ్ దాని తర్వాత ఫైర్ సో ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ రషింగ్ స్టైల్ అనమాట సో అప్లపై అవుతుంది సో ప్రాక్టీస్ అయితే చేయండి గైస్ సో గైస్ అపిలపాతో ఫేక్ ట్రిక్ సో అంటే ఫేక్ అంటే ఏం చేస్తారంటే గైస్ ఇప్పుడైతే అపిలపాతో కవర్ లోపల ఉన్నాడు సో బయటికి వెళ్ళి ఒకసారి క్రౌచ్ అయ్యి లోపలికి వచ్చేస్తాడు దాని తర్వాత ఏమైతే అంటే ఎనిమీ స్టిల్ అయిపోతాడు ఎందుకంటే ఎమీ ఫైర్ చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎనిమి స్టిల్ అయిపోతుంది దాని తర్వాత ఈజీగా డ్రాగ్ కానీ వన్ ట్యాప్ కానీ కొట్టేస్తారు ఇప్పుడైతే క్లియర్గా చూడండి గైస్ సో మీకైతే అర్థమైంది అనుకున్నా సో ఫేక్ రష్ అనమాట సో ఫేక్ అంటే ఎనిమికి బయటకు రావడానికి ఒక ట్రిక్ అనమాట ఇది సో అప్పిలపాత బయటకు వచ్చిన కదా క్రాస్ చేసినాడు కదా సో బయటకు వచ్చి క్రౌస్ చేసి మళ్ళీ లోపలికి వచ్చేసరికి ఎనిమి స్టిల్గా నించొని ఉంటాడు ఎందుకంటే ఫైరింగ్ స్టార్ట్ చేస్తాడు కాబట్టి సో ఇది వచ్చేసి ఫేక్ ట్రిక్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట ఇంతకుముందు రైట్ సైడ్ కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సో మీరైతే క్లియర్గా చూడొచ్చు గాస్ ఏంటంటే ఇప్పుడు గ్లూవాల్ కవర్ లోపల ఉన్నాడు అండ్ మనకైతే మార్క్ అయితే కనిపిస్తుంది కదా ఎనిమిది బయట ఉన్నాడు అని చెప్పేసి సో ఇప్పుడైతే చూడండి గాస్ బయటకెళ్ళి ఒకసారి క్రౌచ్ అండ్ మళ్ళీ లోపలికి వచ్చేస్తారు వన్ ఎయిటీ డిగ్రీ రొటేట్ చేస్తారు స్క్రీన్ డైరెక్షన్ అండ్ మళ్ళీ లోపలికి వచ్చేస్తారు సో ఇది వచ్చేసి సింపుల్ ట్రిక్ గైస్ బట్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ చాలా ప్రాక్టీస్ కావాలి ఎందుకంటే మన మూమెంట్ అనేది కరెక్ట్ లేకపోతే మనమే రిటర్న్లో వంటప్ అనేది మనకే పడుతుంది సో ఇప్పుడే చూడొచ్చు మళ్ళీ బయటకు వచ్చి ఈజీగా వంటప్ అయితే కొట్టేసినా సో గైస్ ట్రిక్ అయితే క్లియర్గా మీకు ట్రైనింగ్లో ఒక్కొక్కసారి మర మళ్ళీ ఒకసారి చెప్తా గైస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం క్రౌచ్ మళ్ళీ లోపలికి వచ్చేదైతే ప్రాక్టీస్ చేసుకోవాలి సో క్రౌచ్ అయ్యి వన్ ఎయిటీ డిగ్రీ తీసుకొని మళ్ళీ కవర్ లోపలికి వచ్చేయాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే గైస్ ఫైరింగ్ అనమాట సో మనకైతే ఆల్రెడ్ర ఆల్రెడీ తెలుసు ఈ ట్రిక్ సో మళ్ళీ ఒకసారి చూడండి గైస్ ఏంటంటే మనం వచ్చేసి కవర్ లోపల ఉండాలి అండ్ బయటకెళ్ళి కవర్ నుంచి బయటకు వెళ్ళి ఒకసారి క్రౌచే వన్ ఎయిటీ డిగ్రీ రొటేషన్ తీసుకొని మళ్ళీ లోపలికి వచ్చేసారు లోపలికి వచ్చేస్తారు వెపన్ స్విచ్ అండ్ దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఒక్కసారి వన్ టైప్ అయితే కొట్టేసేయాలి సో గాస్ ఇది వచ్చే స్ట్రిక్ సో గైస్ ఈ వీడియో మీకైతే కొంచెం అయినా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ అయితే వేసుకోండి అండ్ గైస్ మీకు అయితే తెలుసు మన ఛానల్లో అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం అయితే సర్చ్ చేస్తున్నాను నేను వీడియోస్ అయితే కొంచెం లేట్ అయితే సో గైస్ ప్లీజ్ వచ్చిన వీడియోస్ని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయించండి గైస్ ఒక్క సబ్స్క్రైబ్కి నేను చాలా మోటివేట్ అవుతా గైస్ మీకు తెలియదు నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను చెప్పేసి సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గైస్ బాయ్